మొత్తం పచ్చబడిపోయింది సార్, పాపం అని కూడా చెప్తలేరు. ఇట్లా గడుపుకోతున్నాడు కానీ నా కొడుకు పోయిండు, ఇంకా అంతమంది పిల్లలు భవిష్యత్తు అడుగుతుంది సార్. ఎట్లా సార్ మీరు చెప్తారు? ఎందుకు చేయలేం కానీ కొడుకు వ్యాధిలో నేను ఒక ఆలోచన చేస్తున్నాను. మొత్తం అన్ని హాస్టల్ సార్ తిరిగి మేమంతా కూడా ఉన్నాం కదా ఒక మాట, ఇప్పుడు వేరే తల్లిదండ్రులు కావద్దు, ఇట్లా తిరిగి మేమే తిరుగుతాం. తిరిగి ఎక్కడెక్కడ అయినా కనీసం ప్రభుత్వ దృష్టి కన్నా తీసుకొస్తాం సమస్యలు. నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలో వేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకొని వేసిన నా కొడుకు చనిపోయింది. సరే నాకాంటి కడుపుకోత ఏ తల్లికి రావద్దు అయ్యా, చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అయ్యా. ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు, ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవత హృదయంతో ఆ 36 కుటుంబాలు ఏవైతే గుండెకోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి.